అలాంటి ఈ దత్తపుత్రుడు అలాంటి ఈ ప్యాకేజీ స్టార్ ఈ రోజు ఓ లారీ ఎక్కాడు ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన ఓ లారీ ఎక్కాడు దాని పేరు వరాహియట ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు తాట తీస్తానంటాడు గుడ్డలూడు తీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం వారిలా మనం రౌడీల మిసాలు వెలేయలేం వారిలా మనం రౌడీల తొడలు కొట్టలేం వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం వారిలా ఈ పనులు మనం చేయలేం ఇవన్నీ కూడా వారికే పేటెంట్ మన పునాదులు సరిగ్గా ఆలు నేర్చుకోకపోతే వరాహికి వారాహికి తేడా తెలియకుండా ఈ ముఖ్యమంత్రికి సరిగ్గా ఆ నుంచి అమ్మహక్ష వరకు అక్షరాలు సరిగ్గా రావు ఒత్తులు రావు దీర్ఘాలు రావు అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి నేనే అసలు దీర్ఘం ఏంటి ఆ అంటేంటి మొత్తం నేర్పిద్దాం భవిష్యత్తులో సరే ఆయన బాధపడతా ఉన్నారు నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి సరే నేను పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు అది ఓకేనా ఇక రేపటి దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు నేను మాట్లాడతానంటే ఈరోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తాను ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా కొనుక్కుందాం ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మ ఒడి పథకంలో ఆ మాటలేంటి ఏంటా మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రులేనా మీరు నేను చెప్పు తీసి చూపించానంటే చాలా కథ జరిగింది దాని వెనక మీ కూడా పోయిన చెప్పులు ఇంకా నన్ను అడక్కండి మీ చెప్పులు పోతే ఎన్నిసార్లు నేను అవ్వాలి కాదు మీరు అడుక్కు వెళ్ళి అడుక్కుంటున్నాను అదే మనం బాగుండాలంటే వైసీపీ పోవాలి జనం బాగుండాలంటే జగన్ పోవాలి హలో ఏపీ జై జనసేన జై హింద్